జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో దొంగమల్లన్న జాతర దండివారంతో ఘనంగా మొదలైంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నూతనంగా వచ్చిన పంటతో కొత్త బియ్యంతో కొత్త కుండల్లో బోనం చేసి మొక్కులు తెచ్చుకున్నారు. శివసత్తులు ఒగ్గుడోలు డప్పు చప్పులతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పేరు నిహారిక, మాది జగిత్యాలు. ప్రతిసారి కూడా మేము ఇక్కడ మల్లన్న దేవస్థానానికి వచ్చి ఆ మొక్కులు స్వామివారికి అప్పజెప్పుకుంటాము. ఈ సట్టి వచ్చిందంటేనే మల్లన్న దేవుని ఒక విశిష్టత ఉంటుంది. మారుమూలలో ప్రజలు కూడా ప్రతి సంవత్సరం సట్టి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ బోనాలు సమర్పించుకొని స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఏమనుకుంటున్నారంటే ఈ స్వామివారిది ఒక మహిమ చాలా ఉంది అని చెప్పేసి ప్రతి ఏడాది కూడా పిల్లలతో సహా కుటుంబాలు ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించుకుంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి బోనాలు సమర్పించుకుంటాము. రాజేంద్ర శర్మ, ఆలయ అర్చకులు, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, మల్లన్నపేట. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మార్గశ శుద్ధ పంచముడికి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఈసుకొని పోతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేసినాం. ఇంకా కూడా కొంతమంది బోనాలు పండుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకొక 5-6 వేల మంది వచ్చే అవకాశం ఉంది. మేము కూడా అనుకుంటున్నాం వాళ్ళు వస్తారని. ప్రతి భక్తుడు చాలా. నా పేరు నిహారిక, మాది జగిత్యాలు. ప్రతిసారి కూడా మేము ఇక్కడ మల్లన్న దేవ